హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ మేము గుత్తి వంకాయ కూర చేస్తున్నామండి. చూడండి, వంకాయలు ఎలా నల్లగా మంచిగా ఉన్నాయి కదా. ఇవి వంకాయలు. సో దీంతో మేము వంకాయ చేస్తున్నాము, వంకాయ కర్రీ చేస్తున్నాము. ఇవి సైజు కూడా గుత్తి వంకాయకి ఈ సైజు ఉండాలండి. ఈ సైజు ఉంటే దీంతో బాగుంటుంది. సో ఇవాళ వెరైటీగా నేను మసాలా డైరెక్ట్ పులుసు పోయకుండా మిక్సీలో వేసి చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలో మసాలాని. సో ముందుగా ఈ వంకాయలని మనము ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇలా నాలుగు ముక్కలు మంచిగా కోసుకోవాలండి. చూడాలి, ఇందులో పురుగు కూడా ఉంటుంది వంకాయలలో. సో చెక్ చేసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకోండి. ఇవాళ మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తా అంటున్నారు గుత్తి వంకాయకి. సో అందరూ చేయి పడుతుంది ఇందులో. ఇవాళ కర్రీలో గుత్తి వంకాయకి కావాల్సినవి ముందుగా 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్స్ పల్లీలు. ఇవి ముందుగా వేయించుకుందామండి. ఇలా వేడిగైంది. సో దీంట్లో మనం వేసి కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుందామండి. తర్వాత జీలకర్ర, నువ్వులు, కొద్దిగా మెంతులు ఇలా వేయించుకోవాలి లైట్గా. ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకొని ఇది కూడా స్టవ్ ఆపుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి, ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. సాల్ట్, చూడండి ఈ చింతపండు కూడా కొద్దిగా ఇందులో వేసేసుకోవాలి. మనం డైరెక్ట్ పులుసు పోస్తే కొద్దిగా చిక్క కాదండి కర్రీ. సో ఇలా చింతపండు ఇలా వేసేసుకొని ఇది సాఫ్ట్ పేస్ట్గా మనం మిక్సీకి తీసుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి దీన్ని. తర్వాత ఈ మసాలా ఏదైతే ఉందో మనము ఆ వంకాయలలో ఇలా మధ్యలో మసాలా మంచిగా పెట్టుకోవాలి. మిక్స్ మిస్సా ఇలా చేయాలి ఇది. చూడండి, ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఇందులో ఇలా మసాలా తీసుకొని మంచిగా ఫుల్గా పెట్టుకోవాలి. ఎందుకంటే కర్రీలో గ్రేవీ బాగా వస్తుంది. మనం టైం లేక కొంతమంది మసాలా డైరెక్ట్ ఆనియన్ వేసేసి మసాలా వేసుకుంటారు కదా, అలా కూడా బాగుంటుంది కానీ చిక్కగా రాదు కర్రీ. సో ఇలా మంచిగా ఫీల్ చేసుకోవాలి దీంట్లో. అయితున్నాయి కదా, కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను నేను. ఇది లైట్ బ్రౌన్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. 1-2 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి ఇది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మేమైతే ఎప్పుడు ఫ్రెష్ కాయలు నూరి పెట్టుకుంటామండి ఫ్రిడ్జ్లో. సో కొద్దిగా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకోవాలండి, చాలా సిమ్లాగా పెట్టుకోవాలి. వంకాయలు వేసే ముందు స్టవ్ సిమ్లా పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగడితే మళ్ళీ టేస్ట్ కాదు. చూడండి, మసాలాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇలా వంకాయలలో మసాలా చూడండి ఇలా పెట్టుకొని ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా, అంతలోపు ఇంకా 2 వంకాయలు ఉన్నాయండి. మా అత్తయ్య ఫిల్ చేస్తుంది. అది అయ్యేవరకు మనం ఇదైతే స్టవ్ మీద వేసుకుందాము. ఇవి వేయించుకొని పెట్టుకుంటే సో ముందుగా చూడండి ఇలా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్స్, 1-2 స్పూన్స్ వేసుకుంటే చాలండి. ఇలా ఆయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేడెక్కినాక 2 బగారాకులు వేసుకున్నాము. నేను కట్ చేసి పెట్టుకున్నది ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మళ్ళీ కొత్తిమీర.
ఈ నాలుగు కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని వంకాయలు ఉన్నాయి కదా, సో ఈ మెల్లిగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకొని పెట్టుకోవాలండి. కొద్దిగా మూత పెట్టేసి పెట్టాలి. ఇలా పెట్టేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. వంకాయలను నేను ఇలా మంచిగా టర్న్ చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ ఈ కలర్లో రాగానే నేను దాన్ని ఇలా కొద్దిసేపు టర్న్ చేసి పెట్టుకున్నాను. ఇది కొద్దిగా ఇంకొక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఎక్కువ ఉడికించుకోవాలని అవసరం లేదు. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఏం చేయాలంటే మిగిలిన మసాలా ఉంది కదండి, ఈ మసాలా ఏదైతే మిగిలిందో ఇది ఆ వంకాయలు కొద్ది 2 మినిట్స్ తర్వాత ఈ మసాలా మొత్తం కొద్దిగా వాటర్ పోసుకొని పలుసగా చేసుకోవాలి. ఈ మసాలా కూడా అందులో పోసి పెట్టుకుంటే మన గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా వేసుకున్నాం కదా కొద్దిగా జస్ట్. ఇప్పుడు మంట పెద్దగా పెట్టుకోవాలి 1 నిమిషానికి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇలా కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఇందులో పులుసు ఆల్రెడీ పోసేసినట్టే ఇంకా చింతపండు ఇందులో ఉన్న మిక్సీకి వేసేసాం కదా మంచిగా చిక్కగా అవుతుంది కర్రీ. ఇలా చేసేసుకొని జస్ట్ ఇలా కదిలించినట్టుగా మసాలాని ఇటు అటు అడ్జస్ట్ చేసి పెట్టుకొని చిన్న మంట మీద పెట్టేయాలి. మంట పెట్టేసుకొని ఇలా మనం సిమ్లలో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు 5-10 మినిట్స్ వరకు వదిలేద్దామండి కర్రీని. మీకు కానీ నా వంకాయ కర్రీ ఇలా చేయడం నచ్చినట్టయితే ప్లీజ్ మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.